సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోయిన్ గా తన టాలెంట్ ను కంటిన్యూ చేస్తూనే ఉంది అందాల త్రిష. రీసెంట్ గా కోలీవుడ్ మూవీ పొన్నియిన్ సెల్వన్ లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కు అందరూ ఫిదా అయ్యారు. ఎట్ ప్రెజెంట్ ఆమె కిట్టిలో చాలా సినిమాలు ఉన్నప్పటికీ ఇద్దరు కోలీవుడ్ స్టార్ హీరోలతో జోడీ కడుతుండడం హాట్ టాపిక్ అవుతోంది. త్రిష సౌత్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి 20 ఏళ్లైపోయింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మెయిన్ లీడ్ లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అయితే ఇప్పటికీ అదే గ్లామర్ ని మెయింటైన్ చేయడం ఆమెకు మాత్రమే చెల్లింది. ఆమె కాంటెంపరరీ హీరోయిన్స్ కొందరు ఇప్పటికే తెరమరుగయ్యారు. అమ్మడు మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ దూసుకుపోతోంది. ప్రీవియస్ గా త్రిష నటించిన పొన్నియిన్ సెల్వన్ లో మెయిన్ లీడ్ లో నటించిన ఐశ్వర్య రాయ్ కన్నా కీలక పాత్ర పోషించిన త్రిష మతిపోయే గ్లామర్ తో మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో 5 సినిమాలున్నాయి. వీటిలో రాంగి అనే థ్రిల్లర్ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే త్రిష ఇప్పుడు ఇద్దరు తమిళ క్రేజీ స్టార్స్ కు జోడీగా నటించేందుకు రెడీ అయినట్లు టాక్. ఆ ఇద్దరు ఎవరో కాదు, దళపతి విజయ్ అండ్ అజిత్ కుమార్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో విజయ్ నటించే సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో అజిత్ 62వ సినిమాగా తెరకెక్కబోతున్న సినిమాలోనూ త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో గతంలో త్రిష పలు సినిమాల్లో నటించింది, సక్సెస్ అందుకుంది. ఇన్నాళ్లకు మళ్లీ ఈ ఇద్దరు హీరోలతో జోడీ కట్టనుండడం సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది.